హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన ఉమ్మడి వంటల ఛానల్కి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్. ముందుగా గోధుమ పిండిని జల్లించుకున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి, కొంచెం సోడా వేసుకోవాలి, వంట సోడా. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, అంటే పెద్ద స్పూన్ మైన వేసుకోండి. వీటిని బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి. అర్ధగంట సేపు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి, ఎందుకంటే కొంచెం నానితే బాగుంటుంది. ఇలాగ మూత పెట్టేసి ఒక అర్ధగంట సేపు నానించుకోండి. క్యాబేజీ, క్యాప్సికము, ఆలు, క్యారెట్, స్వీట్ కార్న్ తీసుకున్నాను నేను. మీ దగ్గర ఇంకా బీన్స్, పచ్చి బఠానీలు కూడా ఉంటే కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. తుడుంపెట్ట తీసుకొని మనము తుడుముకోవాలి వీటన్నింటిని. క్యాబేజీ తురుముకున్న, క్యారెట్ తురుముకున్న, క్యాప్సికం తురుముకున్న, ఆలు తురుముకున్న, ఇవి ఒలిచి పెట్టుకున్నాను. ఇలాగా కొంచెం లావుగా ఉండే హోల్స్లో తురుముకుంటే ఈజీగా అయిపోతుంది. వీటన్నిటిని మనం ఇప్పుడు తిరువాతలు వేసుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పోపు మన ఇష్టం అండి, మనది ఆప్షను. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే కూడా వాటన్నింటినీ మనం మగ్గించుకోవచ్చు, మన ఇష్టం అండి. నేను కొంచెం పోపు వేస్తే బాగుంటుందని వేస్తున్నాను. ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా వాము. నేను ప్రతి దాంట్లో వాము వాడతానండి, మన డైజెషన్ కోసమని వాడతాను. మీరు కూడా తప్పకుండా కొంచెం వాడేది అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం శనగపప్పు వేస్తున్నాను. ఇవన్నీ మన ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఉత్త ఆయిల్ వేసుకొని కూడా మగ్గించుకోవచ్చు, ఇది మన ఇష్టం అండి. వేగి అయ్యండి. ఇప్పుడు మనము ముందుగా తరిగి పెట్టుకున్న ఆలు, క్యారెట్ అన్నీ మొత్తం వేసుకోవాలి. తరిగినవన్నీ వేసుకొని 60-70% మగ్గించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని చల్లారించుకోవాలి. కొత్తిమీర తరిగేస్తున్నాను. పిల్లలు మనము వెజిటేబుల్స్ తినమంటే తిన్నారు కదా, ఇలాగా వెరైటీగా చేసి పెడితే బాగా తింటారు ఫ్రెండ్స్, బాగా ఇష్టపడతారు. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. చూడండి ఎన్ని రకాలు వచ్చాయి. ఇవన్నీ తినమంటే పిల్లలు ఏరి పక్కన పెట్టేస్తారు. అమ్మ మాకొద్దు, అమ్మ మాకొద్దు అని చెప్తారు ఫ్రెండ్స్. ఇలాగ చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్, అందుకనే చెప్తున్నాను. లాస్ట్న స్టవ్ ఆపేసాక కూడా వేసాక కూడా మనము ఈ వేడికి ఈ ఆకులు మగ్గిపోతాయి ఫ్రెండ్స్. వేసేసి ఒక మారి ఇలా కలబెట్టేసి వదిలేస్తాము ఒక 10 నిమిషాలు. డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పోసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కే లోపల మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఇందులో నుంచి ఒక చపాతి సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని మనము ఇది ఒత్తుకోవాలా, పూరీలాగా రౌండ్గా ఒత్తుకోవాలి. కొంచెం మైదా పిండిని కప్పులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని లూజుగా కలిపి పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది అంచులు అతికించడానికన్నమాట. దీన్ని ఒక పెద్ద స్పూన్తో తీసుకొని ఈ పూరి వత్తాం కదా మనము, దాంట్లో పెట్టుకొని రోల్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్లకి ఇలా మైదా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఫస్ట్, అది రాసుకోవాలి ఇలాగ, ఎందుకంటే అతుక్కొని స్టిప్ ఇవి ఊడిపోకుండా ఉండడానికి ఫ్రెండ్స్. ఇక్కడైతే అవసరం లేదు, ఇక్కడ ఇదే వంతుకోవచ్చు. దీన్ని తెచ్చి ఆయిల్లో వేసాను ఫ్రెండ్స్. ఒక్క చేత చూపించడానికి కుదరదని నేను వేసాక చూపిస్తున్నాను ఫ్రెండ్స్. 1-2-3 కూడా చేసుకున్న తర్వాత కూడా మనం పెట్టుకోవచ్చు. నేను ఏం చేసినా ఒక్కదాన్ని పోరాడుతూ ఉంటాను ఫ్రెండ్స్, ఒక్కదాన్ని చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్, కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా, చాలా మనం ఈజీగా ఈ స్ప్రింగ్ రోల్స్ని తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. వీటిని సాస్తోనైనా తినచ్చు, లేదు అంటే ఇలాగే ఉత్తవి కూడా తినచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్.